హలో అండి, అందరికీ నమస్కారం. దూరం నుంచి గుడి చాలా బాగుంది కదా, దగ్గరికి వెళ్తే దాని గురించి మాట్లాడుకుందాం పదండి. హర హర మహాదేవ శంభో శంకర. అర్థమైపోయినట్టుంది, ఇదొక మహిమాన్విత అద్భుతమైన శక్తివంతమైన శివాలయం. కాళ్ళు కడుక్కొని గుళ్ళకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఈ దేవాలయం పేరేంటంటే అంబికా సమేత శంబర నగరి స్ఫటికలింగ మహామహేశ్వర స్వామి దేవాలయం. ఈయనక పేరు ఎందుకు వచ్చిందో, అసలు ఈ టెంపుల్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకనంటే ఆ చుట్టుపక్కల మీరు చూస్తున్నారో లేదో, కొబ్బరి చెట్లు మొత్తం అక్కడంతా కూడా అవే అన్నమాట. అంత చెట్ల మధ్యలో ఆ గుడిని నిర్మించడం చాలా అందం వచ్చింది గుడికి కూడా. ఆయన కోనసీమ అంటేనే పచ్చదనానికి మారుపేర్లేండి. టెంపుల్లోకి ఎంటర్ అయ్యి ఒక్క ప్రదక్షిణ చేసేసరికి మనసుకి చాలా హాయిగా అనిపిస్తుందండి, అంత బాగుంది. ఇంతకీ గుడి ఎక్కడ అనుకుంటున్నారా, రావులపాలెం నుంచి సిద్ధాంతం మీదుగా మనం తొణికెళ్ళే రూట్లో అన్నవరపాడు అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో అన్నమాట మెయిన్ రోడ్డు మీదకే ఆనుకునే టెంపుల్ ఉంటుంది. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుద్ది. అండ్ చుట్టూరు చూసారంటే చిన్న చిన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు ప్రతి ఒక్క దేవుడిది. అలాగే గోపురం విషయంకి వస్తే దేవతామూర్తుల శిల్పాలను చాలా చక్కగా చెక్కారు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి. గుడి అయితే చాలా అంటే చాలా పెద్దదండి. ఎంత విశాలంగా ఉందంటే అంత, అంటే మనం ఎప్పుడైనా ఒక పీస్ఫుల్నెస్ కోరుకుంటే కనుక తప్పకుండా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళాలి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే, ఇప్పుడు మనం వెళ్తుంది ఇదొక కొలను అన్నమాట. ఈ కొలనకి ఈ గుడికి చాలా ప్రతిష్ట ఉంది. ఏంటంటే ఇక్కడుంటే స్ఫటికలింగాన్ని, ఇక్కడ ప్రతిష్ఠించిన స్ఫటికలింగాన్ని దాదాపుగా 824543 వేదాంత గాయత్రి శంబలి నగరి తపస్సులు తపస్సు చేసి ఆ శక్తినంతా స్ఫటికలింగానికి ధారపోసి ఇక్కడ ప్రతిష్ఠించారంట. అంతేకాదు ఈ దేవాలయాన్ని ఎంత చక్కగా నిర్మించారంటే, నేను మొదటిసారి ద్వాదశ లింగాలను ఇప్పుడే చూస్తున్నాను. స్వయంగా మన చేతులతో నీరుని ఈ ద్వాదశ లింగాలకు సమర్పించవచ్చు. అంత శక్తివంతమైన స్ఫటికలింగాన్ని ఈ కొనల్లో ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఈ ప్లేస్లో ప్రతిష్ఠిస్తారన్నమాట. ఆ రోజు ఎవరైతే ఆ స్ఫటికలింగాన్ని స్వహస్తాలతో తాకుతారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి సమస్యలున్నా అవన్నీ తొలగిపోయి ముక్తి ప్రసాదిస్తారని స్వామివారు ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఆ మహాశివరాత్రిని మాత్రం ఇక్కడ జనాలు పోటెత్తుతారు. అది ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ. సో ఇవాళ మీకు ఒక మంచి వీడియోని అయితే చూపించాను అనుకుంటున్నాను. ఈ టెంపుల్లో ఎంతసేపు కూర్చున్నా కూడా ఇంకా ఉండాలి అనిపిస్తుంది. సమయం ఉండాలి కానీ ఎంతసేపైనా ఉండొచ్చు అన్నమాట. మూల విరాట్ని తీయడానికి అనుమతించలేదు. ఉమాదేవి మాతని అయితే దర్శించుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.